అపకారికి ఉపకారము నిపమెన్నక సేయువాడు నేర్పరి అన్నాడు సుమతే శతకారుడు. అంతటితో శత్రుత్వం నశిస్తుందని లేదు, నేర్పుగా ఎలా జీవించాలో చెప్పాడు అంతే. నేర్పు అంటే దుష్పరిణామాల నుంచి ఉపాయంగా తప్పించుకోవడం. పాము పడగవైపు కాట వేయాలని మీదకు దూసుకుపోతుంటే పాములు పట్టేవాడు ఎలా తప్పించుకుంటాడు? చివరికి పాము తనను దొరకపుచ్చుకుంటాడు. అది నేర్పు అంటే. ఇలాంటి నేర్పు పొందాల్సిన అవసరం కల్పించేవాడే శత్రువు. సోమరిపోతు నిద్రాప్రియుడు కూడా ఇంట్లోకి పాము ప్రవేశించిందనగానే అప్రమత్తమై వేయి కళ్ళతో పాము జడల కోసం వెతుకుతాడు. కనిపించగానే వెర్రి ఆశలతో కర్రలు దెబ్బలు కొడతాడు. ఇక్కడ పామే శత్రువు, దాన్ని చంపకపోతే అది మనల్ని చంపేస్తుంది. అలాగే నేర్పరితనంతోనే ఈ కుళ్ళుబోతు శత్రువులను ఆట కట్టాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.